మంగళేశ్వరి శివనారీశ్వరి సిరిగల మాయమ్మ మా సౌభాగ్యపు సిరి సంపద నీవని పూజింతుమమ్మ దీనుల రక్షిణి దానవ మర్తిని దయగల మాయమ్మ మృదుకర భాసిని శుభవరదాయని అభయము నీవమ్మ అభయము నీవమ్మ. దంతంబుల్ పడనప్పుడే తనువు ఎందారూఢి ఉన్నప్పుడే కేశముల్ వెల్వెల్ల కానప్పుడే అంటాడు. జుత్తు తెల్లబడక ముందే భగవంతుని యొక్క పాదములను గట్టిగా పట్టుకోవడం అలవాటు చేసుకుంటే శరీరము వైక్లభ్యమును పొంది జరాభూయిష్టమై తాను కదలలేని స్థితిని పొందినా తాను ఓపిక ఉన్ననాడు ఏ శరీరాన్ని సాధనం చేసుకుని పరమేశ్వర దర్శనము కొరకు దాన్ని ఉపయోగించాడో ఆ ఉపయోగించిన కారణం చేత ఏది చదువుకున్నాడో ఏది చూశాడో ఏది విన్నాడో దానిని మనసు స్మరిస్తుంది. అప్పుడు మనసు చేత పుణ్యం చేసుకుంటాడు. కురుపుణ్య మహోరాత్రం, మంచి పనులు చెయ్యడానికి సుముహూర్తాలు ఉండవు, రాత్రి పగలు అని చూడకు చేసేసేయి. కాబట్టి ఇది కాలమునకు వశపడిపోయేటటువంటి వారందరికీ అన్వయం. ఆవిడ జుత్తు కూడా తెల్లబడింది అనుకోండి, అప్పుడు ఆవిడ కూడా కాలమునకు వశపడిపోయిందని అర్థమా కాదా? అందుకే నిత్య యవ్వన, ఆవిడ ఎప్పుడూ యవ్వనంలో ఉంటుంది. శివుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఎప్పుడూ యవ్వనంలో ఉంటాడు. ఎలా? చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. గురువుగారు యవ్వనంలో ఉన్నాడు, శిష్యులు వృద్ధులయ్యి ఉన్నారు. వయసులో పెద్దవాళ్ళు శిష్యులు, వయసులో చిన్నవాడు గురువుగారు, యవ్వనంలో ఉన్నవాడు. అంటే దాని అర్థం ఎవడు కాలమునకు వశపడడో వాడే కాలమునకు వశపడకుండా శిష్యుల్ని ఉద్ధరించగలడు. తానే ఉత్తీర్ణత చెందని వాడు తన శిష్యుల్ని ఎలా ఉత్తీర్ణులు చేస్తాడు? కాబట్టి ఆయన యవ్వనంలో ఉంటాడంటే కాలమునకు వశపడడం. అమ్మవారు కాలమునకు వశపడదు. ఆవిడ మహాప్రళయ సాక్షిణి అమ్మ అన్న మాటలో ఒక మాధుర్యం ఉంది. అమ్మే లోకాలన్నింటినీ మహాప్రళయంలో కలిపేస్తుంది అంటే బాగుండదు, అందుకని ఆవిడ చూస్తూ ఉంటుందంతే. శివుడు మహాప్రళయంలో సమస్త భూతములను తనలోకి తీసేసుకుంటుంటే ఆవిడ సాక్షిగా నిలబడి చిట్ట చివర తాను కూడా శివుడిలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆవిడ మొట్టమొదట అహంస్ఫురణగా పైకొస్తుంది, నేను అన్న భావన శివుడికి వస్తుంది. పురస్తాదస్తాం నహ పురమధితురహో పురుషికా అంటారు శంకరులు సౌందర్యలహరిలో. నహ మా ముందు ఆ శంకరుని యొక్క నేనన్న భావన మూర్తిమంతమై నిలబడుగాక, ఆమెయే అమ్మవారు అంటారు. కాబట్టి ఆమె కాలాతీతురాలు సుమా అని చెప్పడం జలదనికటే, ఆమె కొప్పుని అడ్డుపెట్టి చెప్పడం రెండు. అసలు కొప్పుతో మొదలు పెట్టడం ఎందుకు అంటే అమ్మ అన్న భావనతో పరబ్రహ్మమునకు నిజానికి లింగభేదం ఉండదు. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియ కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వినుక నన్నుయుతానకు విభుతలంతు అంటారు గజేంద్రమోక్షణంలో పోతన గారు. భగవంతుడు స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు. అందుకే మీరు సహస్రనామాలు చూస్తే కొన్ని నపుంసక నామాలు ఉంటాయి. కాబట్టి భగవంతుడికి లింగభేదం ఉండదు, కానీ పరదేవతగా అమ్మ అన్న భావనతో ఆరాధన చేసినప్పుడు కేశాది పాదాది పర్యంతం చూస్తారు, పైనుంచి కిందకొస్తారు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రం కూడా ఈ మర్యాద పాటిస్తుంది. ఈ మర్యాద పాటిస్తుంది కాబట్టే మొట్టమొదట అమ్మవారి కొప్పు దగ్గర మొదలు పెడతారు. చంపకాచో కపున్నాక సౌగంధి కల సత్కచ కురువిందమణిశ్రేణీ కనత్కోటి రమండిత అంటూ అలా క్రమక్రమంగా క్రమక్రమంగా కిందకొస్తూ పాదాల దగ్గరికి వచ్చి కాలి గోటి దగ్గరికి వచ్చి నకదీదితి సంచన్న నమజ్జన తమోగుణ పాదములు చిటికిన వేలి గోటి యొక్క కాంతి దగ్గర పరిసమాప్తం చేస్తారు. అథవా సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళి మందగమన మహాలావణ్య సేవదిహి అవన్నీ పాదాల దగ్గర పరిపూర్ణమైపోయేటటువంటి నామాలు. తల దగ్గర నుంచి పాదముల వరకు వస్తారు. అథాంగ పూజ చేస్తున్నారనుకోండి, పాదముల దగ్గర నుంచి తల వరకు పెడతారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.